హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవాసి వ్లాగ్స్. బాగున్నారా అందరూ? అసలు ముచ్చటి ఏంటంటే, మనం లైఫ్లో ఏది జరిగినా పాజిటివ్ వైబ్స్తో ఉండాలండి. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను, ఏది జరిగినా పాజిటివ్ మైండ్తో ఉంటే వాళ్ళు లైఫ్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు అండ్ హెల్త్ పరంగా కూడా బాగుంటారు. మనము ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. అసలు స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు, రాజు కింద ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి ఏది జరిగినా కానీ ఏమంటా ఉంటాడంటే, అంతా మన మంచికే అని చెప్తా ఉంటాడు. ప్రతి చిన్నదానికి కూడా ఏం జరిగినా అంతా మన మంచికే అని చెప్తా ఉంటాడు అనమాట. అప్పుడు రాజు వీడేంటి ఇలా అంటున్నాడే అని లైట్ తీసుకుంటా ఉంటాడనమాట. ఒకరోజు వేటకని అడవిలోకి వెళ్తారు రాజు ఇంకా మంత్రి సైనికులందరూ కలిసి. వెళ్ళినప్పుడు, వేట జరిగినప్పుడు రాజు వేలు కట్ అయితే అతను ఏమంటాడంటే, అంతా మన మంచికే అంటాడు. అప్పుడు రాజు అతన్ని చూసి, ఏంటి వీడు ఇలా నా మీద కూడా రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడుతున్నాడే అని, వీడిని కారాగారంలో బంధించండి అని సైనికులతో చెప్తే వాళ్ళు అతన్ని కారాగారంలో బంధిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ డే రాజు వేటకు వెళ్తారు. ఆ వేటకు వెళ్ళినప్పుడు అడవిలో దుండగులు, అది వాళ్ళ మనుషుల్ని ఎత్తుకుపోయి చంపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారనమాట. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ రాజు వీళ్ళంతా తక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళకి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అయినప్పుడు రాజుని ఇలా నరకబోతుంటే ఆ చిన్న వేలు కట్ అయింది ఉంది కదా, అది చూసి వీడు అవిటివాడు మనకు పనికి రాడు అని రాజుని వదిలేస్తారు. అప్పుడు రాజు పరిగెత్తుకెళ్ళి మంత్రి దగ్గరికి, కారాగారంలో ఉన్న మంత్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నీ వల్లే నేను ఈరోజు సేవ్ అయ్యాను, నువ్వు ఆ రోజు చెప్పింది అంతా మన మంచికి అని చెప్పావు అని వదిలేస్తాడు. అప్పుడు వదిలేసినప్పుడు కూడా మళ్ళీ అంతా మన మంచికే అంటాడు. ఏంట్రా మళ్ళీ అలాగంటున్నావు అని రాజు మంత్రిని అడిగితే, నేను ఆ రోజు అలా అనడం వల్లనే కదా మీరు నన్ను ఒక కారాగారంలో బంధించారు, లేదంటే నేను ఈరోజు మీతో పాటు వేటకు వస్తే నన్ను దొండగులు చంపేవాళ్ళు కదా, ఇలా అందుకే అంతా మన మంచికే అన్నాను. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది స్టోరీ. ఏది జరిగినా లైఫ్లో అంతా మన మంచికే అనుకోవాలి. అప్పుడు మనం పాజిటివ్ వైబ్స్తో కనుక ఉంటే మన లైఫ్లో చాలా సక్సెస్ చూడవచ్చు. అండ్ ఏది ఎక్కువగా మైండ్కి తీసుకోకూడదు, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. కొంతమంది ఏంటంటే, చాలా చిన్నదానికి చాలా బాధపడుతుంటారు, ఆ బాధపడడం అనేది మంచిది కాదు. అదే చెప్తున్నాను, ఏది జరిగినా మన మంచికే. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.